బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత పెరిగిందని చెప్పి గమనించిన ప్రభుత్వం ఇప్పుడు ఆటో డ్రైవర్ల మనసును గెలుచుకునే పనిలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆటో డ్రైవర్ల మనసును గెలుచుకునే పనిలో పడింది రేవంత్ సర్కార్. యాదగిరి గుట్టపైకి రెండేళ్ల తర్వాత ఆటోలకు అనుమతి ఇచ్చింది. 2022లో గుట్టపైకి ఆటోలను నిషేధించింది కేసీఆర్ సర్కార్. రెండేళ్ల పోరాటం చేశారు ఆటో డ్రైవర్లు. గుట్టపైకి ఆటోలను అనుమతించడంతో ఇప్పుడు డ్రైవర్లు ఫుల్ ఖుషీలో ఉన్నారనే చెప్పుకోవాలి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రీ బస్సు దీనికి కారణం. ఫ్రీ బస్సుతో తమ పొట్ట కొట్టారని ఆటో డ్రైవర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆ ఆగ్రహం ఎటువంటి వ్యతిరేకతను పెంచిందో మనం చూసాం. ఆ తారాస్థాయికి చేరిందనే చెప్పుకోవాలి. అయితే యాదాద్రిపైకి ఆటోల అనుమతితో పాటు ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో, ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఆటో డ్రైవర్లలో ఆనందం వెల్లువైంది. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. మొదటి ఆటో వెళ్ళిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. యాదగిరి గుట్ట మీదకి ఇన్నాళ్ళు కూడా యాదగిరి గుట్ట పైకి వెళ్ళాలంటే కేవలం అక్కడ బస్సులు ఉండేవి, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్తో వెళ్ళే పరిస్థితి, అంటే ఎవరి వాహనాలు వాళ్ళవి. అయితే ఆటోలకు మాత్రం అనుమతి ఉండింది కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇన్నాళ్ళు గుట్ట కింద వరకు మాత్రమే పరిమితమైన ఆటోలు, ఆటో డ్రైవర్లు ఇప్పుడు గుట్ట మీదకి వెళుతున్నారు. గతంలో అంటే 2 ఏళ్ల క్రితం వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ముఖ్యంగా దీనికి సంబంధించి యాదాద్రి పునర్నిర్మాణం అయిన తర్వాత ఆటోల నిషేధం జరిగిందనే చెప్పుకోవాలి. గుట్టపైకి కేసీఆర్ సర్కార్ ఆటోలను నిషేధించింది. అయితే 2 ఏళ్ల పోరాటం తర్వాత ఈరోజు గుట్ట మీదకి మొదటి ఆటో వెళ్తున్న విజువల్స్ను మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లవిలో జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రస్తుతం ఆటో డ్రైవర్ నుంచి ఎటువంటి హర్షం వ్యక్తమవుతోంది? ఆటో డ్రైవర్లంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యాదాద్రి కొండపై మొత్తం కూడా 300 కుటుంబాల వరకు కూడా ఈ ఆటో డ్రైవర్ల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే యాదాద్రి దర్శనం పునఃప్రారంభం జరిగిందో అప్పటి నుంచి కూడా కొండపైకి ఈ ఆటోలని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి వరుసగా రోజు ఆ నెలల తరబడి కూడా నిరాహార దీక్షలు చేసినటువంటి పరిస్థితి. కేసీఆర్ గతంలో కేటీఆర్ వచ్చినప్పుడు కూడా పలుమార్లు దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత దృష్టికి తీసుకొచ్చినా కానీ కొండపైకి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఈ ఆటో డ్రైవర్లంతా కూడా తమ సమస్యల్ని రేవంత్ రెడ్డితో అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొండపైకి ఆటోలని అనుమతిస్తానని కూడా రేవంత్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలోనే భాగంగా ఇవాళ యాదాద్రి కొండపైకి ఆటోలని అనుమతిస్తూ కూడా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అంతా ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 300 కుటుంబాల వరకు కూడా ఆధారపడి ఉంటాయి. మొత్తం ఒక 2 సంవత్సరాలుగా, దాదాపు 2 సంవత్సరాలుగా పూర్తిగా ఈ కొండపైకి ఆటోలు అనేది పూర్తిగా నిషేధించబడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా కూడా ఆ వచ్చి అక్కడ ఉన్నటువంటి బస్సుల్లో ఎక్కి వెళ్లాలన్నా కానీ బస్సుల్లో ఎక్కువగా రద్దీ ఉండడం, వారు పైకి వెళ్లాలన్నా కానీ విపరీతమైన రద్దీ ఉండడం, అదేవిధంగా ఆటో డ్రైవర్లు ప్రతినిత్యం కూడా ఈ కొండపైకి వచ్చే భక్తులు వీకెండ్ లో మరీ 50-60 వేల మంది కూడా భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఎక్కువగా వాటిపై ఆటోలు భారం గడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే పూర్తిగా ఆ మహిళలకు ఉచిత బస్ తర్వాత కూడా ఆటో డ్రైవర్లంతా కూడా రేవంత్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీలో కూడా చూడడం జరిగింది. బీఆర్ఎస్ అంతా కూడా ఆటోల్లో వచ్చి ఎమ్మెల్యేలకు, ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఆటోలో వచ్చి ఆటో డ్రైవర్ల సందర్భంలో మనం చూసాం. అయితే ఇప్పుడు గుట్ట కిందకు వరకు మాత్రమే కొన్ని రోజుల క్రితం వరకు, ఇన్ఫ్యాక్ట్ 2 ఏళ్ల క్రితం వరకు కూడా గుట్ట పైకి వెళ్ళేవారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గుట్ట కిందకే పరిమితమయ్యారు చెప్పుకోవాలి. ఈరోజు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు, ఎంతవరకు వాళ్ళకి పర్మిషన్ ఉంది, ముఖ్యంగా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? ఎందుకంటే గతంలో ఆటోలకు సంబంధించిన నిషేధం ఉన్నప్పుడు అక్కడ ఏర్పాట్లు లేవనే చెప్పుకోవాలి. ఈరోజు వాళ్ళకి అక్కడ వరకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఏర్పాట్లు ఎక్కడి వరకు జరిగాయి, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళ కోసం? పూర్తిగా ఆ మొదటి ఘాట్ ఏదైతుందో కొండ కింది నుంచి కూడా కొండ పైకి వరకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఒక్కో ప్రయాణికునికి కూడా 25 రూపాయల వరకు కూడా ఛార్జ్ వసూలు చేస్తారు. ఒక ఆటోలో కేవలం ఒక ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే పైకి వెళ్ళాలంటే ముగ్గురు ఉంటారు. ముగ్గురు అంటే
25 రూపాయలు అంటే 75 రూపాయల వరకు వస్తుంది. కనీసం ఆ ప్రతిరోజు కూడా 2 ఏళ్ల నుంచి కూడా వీరు పూర్తిగా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి. కొండపైకి ఆటోలో నిలిచిపోవడంతో కూడా వీళ్ళు పలుమార్లు కూడా వరుసగా రిలే దీక్షలు కూడా చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో దృష్టికి తీసుకొచ్చినా కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా బీర్లా ఎలయ్య కూడా గతంలో వారి ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బీర్లా ఎలయ్యే మొదటిసారిగా ఆటోలకి కూడా కొండపైకి వెళ్ళడం జరిగింది. ఆటో డ్రైవర్లంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఫిట్నెస్ ఉన్నటువంటి ఆటోలని వాళ్ళ మొదటి దశలో కూడా పైకి అనుమతించడం జరిగింది. వాళ్ళ మొత్తం 50 ఆటోల వరకు కూడా పైకి వెళ్ళడం జరిగింది. మొత్తం 300 కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటాయి. వీరిక ప్రతినిత్యం కూడా కొండపైకి అనుమతి ఇవ్వడంతో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మార్చి 28 గతంలో ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే ప్రతి ఆటోకి అక్కడ వరకు వెళ్లే సామర్థ్యం ఉండకపోవచ్చు. టెక్నికల్ గా కూడా చాలా పటిష్టంగా ఉన్న ఆటోలను మాత్రమే పైకి పంపించాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, ఎందుకంటే తనిఖీల విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, అన్ని ఆటోలకి పైకి పంపించే పర్మిషన్ ఉందా, లేకపోతే వాటి ముఖ్యంగా సెక్యూరిటీ భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తోంది ప్రభుత్వం? ఖచ్చితంగా ప్రయాణికుల భక్తుల భద్రత దృష్ట్యా కూడా మొట్టమొదటిగా ఫిట్నెస్ పై దృష్టి సారించని చెప్పి ఉంది. ఆర్టీఏ అధికారులు మొత్తం కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే వారికి అంతా కూడా పర్మనెంట్ గా కొండపైకి అనుమతిస్తారు. వాళ్ళ కేవలం ఒక 30 ఆటోల వరకే పైకి వెళ్ళినటువంటి పరిస్థితి. పూర్తిగా వీరికి ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఆటో డ్రైవర్లంతా కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ గతంలో ఉన్నట్లయితే విచ్చలవిడిగా కూడా ప్రయాణికులని ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులని కొండపైకి తీసుకువెళ్లేది ఆ ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పుడు ఆ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఆటోలో కేవలం ఒక 3 భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక్క ఆటోలో కేవలం 3 మాత్రమే వెళ్తుంటారు. ఇప్పుడు ఘాట్ రోడ్ కూడా కావడంతో కూడా మొత్తం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆటోకి ఇట్లా సడన్ గా ఆఫ్ అయినా కానీ భక్తుల ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయినా సామర్థ్యం ఆటో లేకపోయినట్లు పైకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందుల వరకు పడతారు. కాబట్టి పూర్తిగా ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. అదేవిధంగా ఆటోలో కేవలం ఒక 3 భక్తుల వరకే అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆటో డ్రైవర్లు మాత్రం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అని కూడా పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నికల హామీలో కూడా స్వయంగా యాదాద్రికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి వీరంతా కూడా విన్నవించుకోవడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అనుమతిస్తామని చెప్పడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలతో కూడా ఆటో డ్రైవర్లంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రేవంత్ ప్రభుత్వంపై కూడా ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు యాదాద్రి కొండపై ఉన్నటువంటి కొండపైకి అనుమతించడంతో ఆటో డ్రైవర్లు కాస్త సంతోషం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. పూర్తిగా ఒక 2 సంవత్సరాల తర్వాత ఆటోలు అనేది కొండపై కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడైతే యాదాద్రిని పునర్నిర్మాణం పేరుతో కొత్త అక్కడ అంతా కూడా అత్యాధునికంగా సుందరీకరించిన తర్వాత కూడా వీటికి సంబంధించిన టైమింగ్స్ ని ఫిక్స్ చేయడం జరిగిందా? ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మాత్రమే ఆటోని అనుమతించడం జరుగుతుంది అనే నిబంధనలు కావచ్చు, లేకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాంటివి అక్కడ విధించడం జరిగింది, ఆంక్షలు కావచ్చు, ముఖ్యంగా కొన్ని విధించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయా అక్కడ? సమయపాలన టైమింగ్ అనేది కరెక్ట్ గా లేదు. కానీ ఇక్కడైతే మొత్తం మీద ఘాట్ రోడ్ పై పూర్తిగా ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. మొత్తం కూడా వారికి అందుబాటులో అంతా కూడా రోడ్డు కూడా ఇప్పుడు మంచి రోడ్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ టైమింగ్స్ లేకపోయినప్పటికీ కూడా భక్తుల్ని ఎక్కువ సంఖ్యలో ఆటోల్లో ఎక్కించి కూడా వారికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అలా కాకుండా కేవలం ఒక 3 మాత్రమే తీసుకెళ్లాలని చెప్పింది జరిగింది. అదేవిధంగా పూర్తిగా ఫిట్నెస్ ఉంటేనే సామర్థ్యం ఉంటేనే కూడా ఆటోలని అనుమతించాలని చెప్పడం జరిగింది. దీంతో ఏదేమైనప్పటికీ కూడా ఆటో డ్రైవర్లకు మాత్రం ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కొండపై గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారంతా కూడా కొండపైకి ఆటోలని నడుపుకుంటూ జీవనం గడుస్తున్నారు. మొత్తం ఆ విధంగా 300 కుటుంబాల వరకు కూడా యాదాద్రి ఆటో డ్రైవర్లు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య మొదటిగా ప్రారంభించడం జరిగింది. అతను స్వయంగా ఆటోలో వెళ్ళి కూడా అక్కడ దర్శనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్లంతా కూడా పూర్తిగా మొత్తం భక్తుల్లో కూడా ఆ కాస్త ఆనందమే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి